Hello friends, ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో లేదా జ్యూస్ సెంటర్ స్టైల్లో పైనాపిల్ జ్యూస్ని ఇంట్లోనే ఈజీగా క్విక్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. వేడివేడి సమ్మర్లో ఇలా కూల్ కూల్గా పైనాపిల్ జ్యూస్ని తాగామంటే మనకి చాలా ఎనర్జెటిక్గా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది, అలాగే జ్యూస్ కూడా చాలా యమ్మీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా దీని ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు ముక్కలుగా కట్ చేసుకున్న పైనాపిల్ పండుని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల షుగర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసెస్లో జ్యూస్ని ప్రిపేర్ చేస్తున్నాను, సో 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. అలాగే చిటికెడంత సాల్ట్ వేసుకొని ఇందులోకి కొన్ని ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇది సుమారుగా 200 ml వరకు ఉంటుంది. ఇప్పుడు వీటన్నింటినీ 2 నిమిషాల పాటు హై స్పీడ్లో మధ్య మధ్యలో ఆపుకుంటూ బ్లెండ్ చేసుకుంటే మనకి ఈ పైనాపిల్ జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ జ్యూస్ని ఒక స్ట్రెయినర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఇందులో ఏవైనా నారలు కానీ సరిగ్గా మిక్సీ అవ్వని పైనాపిల్ పీసెస్ ఏమన్నా ఉంటే అవి సపరేట్ అయిపోతాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ని 2 సర్వింగ్ గ్లాసులలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పైనుంచి ఐస్ క్యూబ్స్ వేసుకొని చల్లచల్లగా సర్వ్ చేసుకుంటే ఎంతో యమ్మీ అండ్ టేస్టీ రెస్టారెంట్ స్టైల్లో పైనాపిల్ జ్యూస్ రెడీ అయిపోయినట్లే. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.